హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలతో మీరు సమాధానం చెప్పండి. మీకు చేతనైతే సమాధానం చెప్పండి. ఏ అధికారంతో మీరు ప్రజాధనాన్ని ఆ దీక్షల కోసం ఉపయోగించారో ఆ సమాచారాన్ని ఇవ్వమని కదా అడుగుతున్నారు, హైకోర్టు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. అందుకే నేను ఈ సందర్భంగా ఒక సామాన్యమైన పౌరుడిగా, బాధ్యత కలిగిన శాసనసభ్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, దీని మీద విచారణ జరిపించాలి. బాధ్యులైన వాళ్ళందరినీ ఈ 50 కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖజానాలో నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రాష్ట్ర ఖజానాలోకి రావాలి. డబ్బులు ఇవి ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటు ప్రజాధనాన్ని తైతక్కల కోసం, మీ పార్టీ ప్రచారాల కోసం, మీ బ్యానర్లు కట్టుకోవడం కోసం, మీ పచ్చ చొక్కాల్ని ప్రజలకు చూపించడం కోసం, మీడియా ఖర్చుల కోసం ఈ విధంగా మీరు దుర్వినియోగం చేశారనేది నగ్న సత్యమని ఈ సందర్భంగా చెబుతూ, మేము ఆ రోజున అనేక విషయాలను లేవనెత్తాం. చంద్రబాబు నాయుడు దీక్షతో డబ్బులు కొల్లగొడుతున్నాడని ఆ రోజు మేము చెబితే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి అమరావతికి అడ్డమని ప్రచారం జరిగింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, నేను చాలా గొప్పవాడిని అంటాడు. ఈ దేశం ఎటుపోతుంది, అసలు ఏం జరుగుతుంది అని కపట నాటకం. ఎటుపోతున్నాం మనం అంటాడు, ఎటుపోతున్నాం, అగాధంలోకి తీసుకెళ్ళావు నువ్వు, అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్ పార్టీతో జతకట్టావు నువ్వు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నువ్వేం మెసేజ్ ఇచ్చావు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి, అటే నువ్వు తీసుకెళ్ళావు ఈ రాష్ట్రాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఒక్క రోడ్డైనా మేము అడుగుతున్నాం ఈ రోజున. రాజధాని పేరుతో భూముల్ని 40,000 ఎకరాల భూములను తీసుకున్నావే, ఆ రైతుల ఉసురుని కొట్టుకుంది ఈ రోజున. ఒక్క చోటైనా శాశ్వత నిర్మాణం జరగలేదు, వాళ్ళే ఒప్పుకున్నారు 15,000 కోట్ల రూపాయలు వచ్చినాయని. ఎక్కడికి పోయినాయి ఆ కోట్ల రూపాయలు, ఎక్కడ నిర్మాణం జరిగింది, ఏ ఒక్క నిర్మాణం అయినా శాశ్వతంగా ఎందుకు జరిపించలేకపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? నువ్వు కట్టిన రాజధాని కళ్ళకు కనపడాలి కదా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు చేసిన అభివృద్ధి అయితే మేము అడుగుతున్నాం, పాత్రికే ముఖ్యంగా మీ ద్వారా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడిని, వారి తాబేదారుల్ని. ఒక్క రోడ్డైనా అమరావతిలోకి ప్రవేశించడానికి ఒక్క రోడ్డుని ఎందుకు నిర్మించలేకపోయారు? కారణమేమిటి? ఎందుకు డబుల్ రోడ్డులు జరగలేదు? ఎందుకు కరకట్ట మీదుగానే జనాల్ని మీరు ఇప్పటికీ కూడా ఒక వెహికల్ ఎదురొస్తే ఇంకొక వెహికల్ ఆగి సైడ్ ఇస్తే కానీ ఆ ఎదురు వెహికల్ వెళ్ళట్లేదు? ప్రేమిత్రులారా, మీరే ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాం, హైకోర్టును శాశ్వత నిర్మాణం చేసుకునేంత వరకు హైదరాబాద్లోనే దాన్ని బైఫ్రికేట్ చేసి తెలంగాణకు ఒక కోర్టు, మనకొక కోర్టు చేసుకోమని బిల్లులో ఉందని, హైదరాబాద్లోనే మనం ప్రత్యేకమైన హైకోర్టు పెట్టుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరిస్తే, లేదు లేదు నేను డిసెంబర్ కల్లా హైకోర్టుని ఎక్కడే కట్టుకుంటానని చెప్పిన మాట నిజం కాదా? ఇదే సందర్భంలో హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు, న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, కనీసం టీ తాగటానికి టీ దుకాణం లేదని చెప్పారు. దానికి కదా మనం సమాధానం చెప్పాలి? ఇది సిగ్గుచేటు కాదా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు కనీసం కట్టుకున్న భవనాలలో టాయిలెట్స్కి వెళ్ళటానికి అవకాశం లేక చెట్లమిట పుట్లమిట వెళ్తున్నారని స్వయాన జడ్జీలు చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలంచుకోవాలి మీరు. అసలు మీకు సిగ్గు లేకుండా మళ్ళీ పత్రికా సమావేశాలు పెట్టి దాని మీద బొత్స సత్యనారాయణ గారి మీద విమర్శలు చేస్తారట. ఇప్పుడే నేను సోషల్ మీడియాలో చదివాను, ఆయన ఎవరో డొక్కా మాణిక్కో ప్రసాద్, ఇంకా ఆయన ఎవరో ముగ్గురు కలిసి, బుచ్చే చౌదరి గారు ఇంకొకరు కలిసి లేఖ రాశారంట. లేఖ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం అంట. సిగ్గు లేదు మీకు? 5 నెలలేనాయా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఈ 5 నెలల్లో 2 నెలల నుంచి వర్షాలు వరదలు. నువ్వు చూపించాయి ఆ భ్రమరావతి నిండా నీళ్లు, పొలాల నిండా నీళ్లు. ఆ నీళ్లు బయటికి పోవటానికి ఇంతవరకు నువ్వు ప్రయోజనం చూపించాల. అంత సిగ్గుమాలిన పనులు చేసి మళ్ళీ మాటలతో ఎదురు దాడి చేసే కార్యక్రమం, నయవంచన కార్యక్రమం ఇది. హైకోర్టుకు వెళ్దాం ఇప్పుడు, ఆ మాణికవర ప్రసాద్ని, ఆ బుచ్చే చౌదరిని మీరు అంటుపెట్టుకురండి, నేను వస్తా. ఆ తాత్కాలిక భవనమైన హైకోర్టులో టాయిలెట్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం.
టీ బంక్ ఉందా లేదా చెక్ చేద్దాం. న్యాయమూర్తులు నివసించడానికి నివాసాలు ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. ఆ బాధ్యతను వదిలిపెట్టి అవన్నీ పట్టించుకోకుండా తాత్కాలిక భవనాల పేరుతో మీ కాంట్రాక్టుల కోసం డబ్బులు దోచిపెట్టడం కోసం, పర్సంటేజీల కోసం ప్రతిదీ సెక్రటేరియట్ తాత్కాలికం, అసెంబ్లీ భవనం తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, ఈ మూడు కలిపితే ఒకటనే శాశ్వత భవనం వస్తుందా లేదా మిత్రులారా? వచ్చిద్దారాదా మిత్రులారా? ఎందుకు ఈ ఆడంబరం? కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు నీ బడాయి కోసం, నీ దీక్షల కోసం 50 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశామంటే తప్పు జరిగిందని చెంపలేసుకోవటం పోయి ఈ రోజున మంత్రివర్ల మీద ఎదురు దాడి చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గత వారం రోజుల నుంచి విచిత్రమైన పోకడ పోతున్నాడు. అమరావతినంట గొంతు నులిమి చంపేశాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏ అమరావతి అది? ఎక్కడుంది అమరావతి? నువ్వు ఏ అమరావతిని నిర్మిస్తే, ఏ అమరావతిని కట్టితే, ఏ అమరావతిని నువ్వు సృష్టిస్తే ఆ అమరావతిని నేను గొంతు నులిమి చంపేశాడయ్యా? నువ్వు చూపించుదాన్ని. స్వయానా ప్రధానమంత్రి వేసిన పునాది రాయి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మేము. బీజేపీ వాళ్ళు కూడా అడగండి. నరేంద్ర మోడీని తీసుకొచ్చి నువ్వు వేసిన పునాది రాయి దగ్గరకు పోదాం. అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయో లేవో చూద్దాం. ఆ పిచ్చి మొక్కలు పీకైనా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజారికానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడు రైతాంగాన్ని. ఇంతవరకు రైతాంగానికి సంబంధించిన ప్లాట్లు ఇవ్వలేదు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్లకు వెళ్ళటానికి దారులు లేవు. ఇంటర్నల్ రోడ్స్ ఒక్కటి కూడా ఫార్మేషన్ జరగలేదు 100%. ఇంత దౌర్భాగ్యంగా పరిపాలించి దారుణంగా దోచుకొని చండాలపమైన మాటలతో మీ తాబేదారులతో రోజుకొక ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక ఉపేక్షించమని నువ్వు చెప్పే ఏ చోటకైనా ఎవరితోనైనా చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతూ మాకే సంకోచం లేదు. గత ప్రభుత్వ విధానాలతోనే వాళ్ళు ఓడిపోయారు, దోపిడీ జరిగిందనే విధానాలతో ఓడిపోయారు, జన్మభూమి కమిటీలతో గ్రామాల్లో దోచుకున్నారనే విషయం ప్రజలను అడిగితే చెబుతారు. నువ్వు నేను కాదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రజలను అడిగితే ఎక్కడెక్కడ మీ వాళ్ళు ఎలా దోచుకున్నారో, ఏ విధంగా దోచుకోబడిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీ మధ్యలోనే తెలుస్తుందని మరి ఈ సందర్భంగా చెబుతూ రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందనే విషయాన్ని బీజేపీ వాళ్ళు చెప్పారు, మేము చెప్పటం కాదు. స్వయానా నరేంద్ర మోడీ చెప్పాడు. నరేంద్ర మోడీ గారు తన యొక్క ఎన్నికల ప్రచారంలో రాజధాని పేరుతో మేము ఇచ్చిన డబ్బులన్నింటినీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పనంగా దోచేసిందని, ఒక ఏటీఎం లాగా వాడుకుందని, పోలవరం నిర్మాణం పేరుతో మేము ఇచ్చిన డబ్బుల మొత్తాన్ని పర్సంటేజీల రూపంతో గత ప్రభుత్వం మింగేసిందని చెబితే ఈ విధమైన దారుణమైన వ్యాఖ్యలతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ సందర్భంలో మీ ద్వారా అడుగుతున్నాం, పనికి మాలిన చెత్త వ్యాఖ్యలను ఆపమని, చేతనైతే సహకరించమని, లేదా సహేతుకమైన చర్చ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర పాయింట్ ఉంటే, మీ దగ్గర సమాచారం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నేత అయినా అక్రమాలకు పాల్పడ్డాడని సాక్ష్యాధారాలతో మీరు రండి చర్చిద్దాం. ఈ 10 కోట్ల రూపాయల గురించి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా రామయ్య, నీ పిచ్చి పిచ్చి వాగుడు, వాజమ్మ వాగుడు, చేతగాని చవట దద్దమ్మ వాగుడు, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు వాగావు, వాగి 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 ఏం సాధించావంటే ఏమి సాధించలా, శూన్యం. ఇప్పటికైనా వాగుడు ఆపమని, చేతనైతే ఈ సవాల్ మీదైనా నీకు కలేజా ఉంటే నీ నాయకుడిని కూడా అడుగు. సుధాకర్ బాబు సవాల్ ఇచ్చినాడండి, 10 కోట్ల రూపాయలు కాదు, నేను 1 కోటి అన్నాను. ఆ అబ్బాయి 10 కోట్లు అంటున్నాడండి. చర్చకు వెళ్ళమంటారా లేదా అని అడుగు రామయ్య. చర్చకు వెళ్ళమంటే అతను నికార్సైన నారా చంద్రబాబు నాయుడని నేను ఒప్పుకుంటా. వద్దులే రామయ్య, నువ్వు ఎందుకు తెచ్చావు రామయ్య ఈ తలనొప్పిని? ఎన్నిసార్లు చెప్పాను నీకని అనకపోతే చూద్దామని సందర్భంగా చెబుతూ, కానీ చర్చకు సిద్ధం. సెక్రటరేట్ కాదు రామయ్య, నీ ఇంటికే వస్తాడు సుధాకర్ బాబు, సూటిగా వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఈ జీవోని మీకు చూపిస్తాం. మీరు 10 కోట్ల రూపాయలను ఆ ఒక్కరోజు దీక్ష కోసం, ఢిల్లీ దీక్ష కోసం వాడిన మాట నిజం, నిజం, నిజం. ఇదిగో సాక్ష్యం.